హరే కృష్ణ. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి మోహిని ఏకాదశి మహిమను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మహిమ గురించి సూర్యపురాణంలో శ్రీకృష్ణుడు మరియు ధర్మరాజు మధ్య జరిగిన సంవాదం ద్వారా మనకి అవగతమవుతుంది. ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణుడితో, ఓ జనార్దన, వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దాన్ని ఆచరించే విధానం ఏమిటి, దాన్ని ఆచరించడం వల్ల కలిగిన ఫలితాలు ఏమిటి అని ధర్మరాజు శ్రీకృష్ణుని అడగటం జరిగింది. దాని సమాధానంగా శ్రీకృష్ణుడు, ఓ ధర్మనందన, వశిష్ఠుడు శ్రీరామునికి తెలిపినటువంటి ఒక కథను నీకు ఈ సందర్భంగా నీకు వివరిస్తాను, సావధానంగా విను అంటూ శ్రీకృష్ణుడు ప్రారంభించాడు, చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి శ్రీరాముడు సీతాదేవి వియోగంతో మిక్కిలి వేదనకు గురి అయి సమస్త పాపాలను దుఃఖాలను పోగొట్టే ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠుని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామునితో, ఓ రామచంద్ర, నీ ప్రశ్న సకల మానవాళికి చాలా లాభదాయకమైంది. కేవలం నీ మంగళకర నామాన్ని జపించడం చేతనే మానవులు పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు. అయినప్పటికీ నీవు అడిగావు కాబట్టి, హరే కృష్ణ, సాధారణ శాపం కొరకు నేను శుక్లపక్షంలో ఉచ్చేస్తాను ఏకాదశి మహిమను. ఓ శ్రీరామ, వైశాఖ శుక్లపక్ష ఏకాదశి, వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశిగా లోకంలో ప్రసిద్ధి నుంచి సూర్యపురాణం, అది ఎంతో మంగళకరమైంది. శ్రీకృష్ణుడు మరియు ధర్మరాజు ఏకాదశి పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు దుఃఖాలు పటాపంచలు ధర్మరాజు, దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను ఇప్పుడు చెప్తాను అంటూ, వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దాన్ని ఆచరించే విధానం ఏమిటి, పవిత్ర సరస్వతి నది తీరంలో భద్రవతి అనే సుందరమైన నగరం ఉండేటం జరిగింది, దానిని జ్యుతిమానుడు అనే దాని సమాధానంతో పరిపాలించేవాడు. ఓ ధర్మనందన, అతడు చంద్రవంశానికి చెందినవాడు. శ్రీరామునికి తెలిపినటువంటి ఒక కథను నీకు సహిష్ణుత కలిగిన అతడు సత్యసంలో సమాధానంగా విను అంటూ శ్రీకృష్ణుడు, అదే నగరంలో ధనపాలుడు అనేటువంటి ఒక విష్ణుభక్తుడు కూడా జీవించేవాడు. ఒకసారి శ్రీరాముడు సీతాదేవి వియోగంతో వైశ్యవర్ణానికి చెందిన ధనపాల సమస్త పాపాలను జాగ్రత్త ఒక వృత్తాన్ని గురించి తన వైద్యశాలను వశాలమైన రహదారులను. అప్పుడు వశిష్ఠుడు శ్రీరాముడితో, ఓ రామచంద్ర, నీ మనిషి సకల మానవాళికి జనవరాలను ఏర్పాటు చేశాడు, అలాగే ఉచిత ఆహార సహమాన్ని జపించడం చేతనే మానవులు ఈ విధంగా తన సమస్త శుభాన్ని ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరుని నిలబడినప్పటికీ నీవు అడిగావు కాబట్టి ఎల్లరికీ శ్రేయభిలాష సాధారణ మానవుల లాభం భక్తునికి ఒక మహావ్రతాన్ని శమనుడు ద్యుతిమానుడు శ్రీరామ మేధావి శుక్రుడు వైశాఖ శుక్లపక్ష ఏకాదశి ఐదుగురు పుత్రులు ఉన్నారు. మోహిని ఏకాదశిగా లోకంలో వారిలో దుష్టబుద్ధి అనే అది ఆఖరివాడు బలకరమాపి. ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు చెడు ప్రవర్తన కలిగిన పటాపంచలుంటాయి. దుష్టబుద్ధి దానికి సంబంధించిన పరమాత్మ కలిగిన అదనే నేను చెబుతాను. జోదవుడు మధ్యపాన వశిష్ఠుడు ప్రారంభించాడు. పవిత్ర సరస్సు ప్రాణాలను చంపడం సుందరమైన నగరం ఉంది, చాలా ఆనందం కలిగి దానిని జ్యుతిమానుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించి కులకళంకంగా తయారైనటువంటి అతడు చంద్రవంశానికి చెందినవాడు. దేవతలకు అతిథులకు పితృదేవతలకు బ్రాహ్మణులకు ఏమాత్రం సహిష్ణుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు. వైశ్యవర్ణానికి చెందిన ధనపాలుడు ఒకసారి రహదారి నడవడానికి వైద్యశాల విశాలమైన రహదారులను అతన్ని ఇంటి నుంచి తరిమివేశాడు. మంచినీటి భావంగా తల్లిదండ్రులు జనవనాలను అందరి ప్రేమను కోల్పోయి అలాగే ఉచిత ఆహార వసతిని తనకున్న వస్త్రాభరణాలను అమ్ముకుని కొంతకాలం ఈ విధంగా తనకున్నట్టి ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరుని ఆ ధనం కూడా ఖర్చు కాగానే అతనికి నిజమైన కష్టాలు అప్పుడు ప్రారంభం. ఎల్లరికీ శ్రేయభిలాష అయినటువంటి తగినంత ఆహారం లభించి అతడు బక్కచిక్కిపోయాడు. శమనుడు చింతాగ్రస్తుడైన ఉన్నారు, వారి ఒక్కొక్కసారి చిక్కినా కూడా వాడు పరమాత్మ తండ్రి గొప్పతనాన్ని చూసి
ఇతన్ని వదిలే శక్తి చెడు ప్రవర్తన కలిగిన వాడు కానీ ఒకసారి అతను వేశ్య సామ్రాజ్యాన్ని కలిగేసి పట్టబడ్డాడు. జోదము మద్యపానం అప్పుడు రాజు వదిలినప్పుడు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. ప్రవేశించి ఆకలి దప్పులకు పక్షుల్ని చంపి అతడు అతిథులకు పితృదేవతలకు బ్రాహ్మణులకు మాత్రం గౌరవం ఇచ్చేవాడు. ప్రాణహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు ఈ విధంగా గడిపేశాడు. పాపి అయిన అతడు తన తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా అడవిలో సంచరిస్తూ ఉండగా ఒకరోజు దుష్టబుద్ధి ఒకసారి అతను రహదారిలో వేస్య భుజంపై చేయి వేసి నడవడాన్ని చూసి చదివి వైశాఖడు అతన్ని ఇంటి నుంచి గంగా నదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి. ఈ విధంగా తల్లిదండ్రులు బంధుమిత్రులు తనకున్న వస్త్రాభరణాలను దుష్టబుద్ధి కొంత కష్టపడి కొనసాగించి దానితో అతని సమస్త పాపాలు నశించిపోయాయి. ఆ ధనం కూడా ఖర్చు ప్రారంభమయ్యాయి. తన పాపాలకు ప్రాయశ్చిత్తం తగినంత ఆహారం లభించక అతడు బక్కచిక్కిపోయాడు. అతని మాటలను విన్న చింతాగ్రస్తుడైన దుష్టవతారాన్ని చేసేది ఈ విధంగా పలికాడు. స్థిర పాపాలు సిద్ధపడ శీఘ్రగతిన నశించే ఉదాత్తమైన పద్ధతి ఒక్కొక్కసారి రక్షాపట్ పాపరాశైనా నశింపచేసి ఇతన్ని వదిలేసాడు. ఆ ఏకాదశిని నీవు శ్రద్ధాన్ని కానీ ఒకసారి అతను చాలా పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశ మాటలు విన్నటువంటి దుష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధంగానే ఆ విధంగా దేశ అనుసరించి మోహిని ఏకాదశి దుష్టబుద్ధి నిర్వహించి ఆకలి దొప్పులకు దివ్యదేహాన్ని ఇంటూ చెడు వాహనం మీద వైకుంఠానికి విల్లంబులు పట్టుకుని ప్రాణహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు ఈ విధంగా గడిపి ఈ విధంగా ఈ ఏకాదశి కథను కృష్ణుడు ముగిస్తూ ఈ విధంగా ఆయన తొలగించి శాస్త్రములు దానం యజ్ఞాచరణం వలన కలిగినది వైశాఖమాసం. ఆ ఋషి గంగా ఎంతో చేసి ఉన్నప్పుడు ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఎంత పునిరాశి అయినప్పటికీ కూడా దైవవశంగా శాస్త్రపాలన జారిపడిన సాంటి చుక్క వ్రతపాలన పుణ్యం దుష్టబుద్ధి మీద పడింది. దానితో కృష్ణుడు అతని సమస్త తెలియచేసి నశించి కథనంతటితో వెంటనే పరివర్తన కలిగిన దుష్టబుద్ధి ఆ మునికి నమస్కరించి తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపుమని ప్రార్థించారు. అతని మాటలను విన్న కౌండిన్యుని ఇప్పుడు మనం ఏకాదశి ఈ విధంగా పలికాడు. ఈ పాపాలన్నీ కూడా శీఘ్రగతిన నశించే విధాత్మైన పద్ధతి చెప్తాడు. ఏంటంటే వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి ఏకాదశి రోజు పాపరాశ చేస్తుంది. కనుక మాత్రం తిని ఆ ఏకాదశి నీవు కొంతమంది కేవలం నీళ్ళను మాత్రమే నీటిని మాత్రమే తీసుకుని ఉపవాసం చేస్తారు. కౌండిన్య ఋషి చెప్పిన మాటలు దుష్టబుద్ధి ఆయన ఉపదేశం అసలు విధి విధానాన్ని అనుసరించి ఉపవాసం చేస్తారు. చాలా భక్తి నిర్వహించారు. ఆ వ్రత పాలన చేతని సమస్త దేహాన్ని గర్భుడి నీటిని మాత్రమే తీసుకోవాలి, నీటిని కూడా తాకుండా చేయటం అనేది చాలామందికి చాలా కష్టతరమైన పని అనిపించాయి. ఏకాదశి కథను కంప్లీట్గా ఏకాదశి ఉపవాసాన్ని మానేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి సరైన అజ్ఞానందకారం కలిగితే తీర్థస్నానం తీసుకుని ఉండవచ్చు, పుణ్యాచరణ ఉండవచ్చు, లేదంటే వాటర్ కూడా లేకుండాను వాటర్ కూడా తాకుండా ఉండవచ్చు. అందరి యొక్క దేహ పరిస్థితి నిరాశగా ఉండదు కదా. ఈ మోహిని ఏకాదశి వృత్తి చేయగలిగిన వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు. వ్రతపాలన వాళ్ళకి కలిగే పుణ్యంతో సమానం కాదు కానీ ఎవరి దేహ పరిస్థితికి అనుగుణంగా వారు చేయాలి తప్ప తెలియచేస్తూ కదనంతటితో ఏకాదశి అంటే పళ్ళు మాత్రమే తినాలి, లేదంటే నీళ్లు మాత్రమే తాగాలి, లేదంటే నీళ్లు కూడా తాకకుండా ఉండాలి, ఇట్లా అనుకోవద్దు. మనకి శాస్త్రం ఇప్పుడు మనం ఏకాదశి రోజు 8 విషయాలుగా ఎగ్జామ్షన్ ఇచ్చింది. 8 రకాలుగా మనం తీసుకోవచ్చు చెప్పేసి చెప్పింది. ఏంటంటే ఉద్యోగ పర్వంలో మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ఒక శ్లోకం ఏకాదశి రోజు కొందరు కేవలం కొంతమంది మంచి నీళ్లు పండ్లు అసలు నెయ్యి నీళ్ళను
మన సంతోషం కఠినం కోసం చేస్తారు. గురువు ఆదేశ పాలన ఔషధము అనే 8 అంశాలు కానీ ఏకాదశి నీటిని కూడా తాగుతారు కనిపిస్తుంది. చాలా మందికి కాబట్టి మనం కష్టకరమైనతోనే ఉండాలి ఏకాదశి అంటే కంప్లీట్ గా ఏకాదశి ఉపవాసాన్ని మానేస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ సరైన విధానం కాదు. మన యొక్క దేహ పరిస్థితి కలిగితే పండ్లు వాటర్ తీసుకుని పళ్ళు లేదంటే పాలు లేదంటే వాటర్ కూడా లేకుండా ఇట్లా అన్ని తీసుకుని వాటర్ కూడా తాగకుండా ఉండొచ్చు. అట్లాగే ఆదేశాలన దేహ పరిస్థితి ఒకేలా ఉండదు కదా. తీసుకోవాల్సి వస్తే మందులు కూడా చేయగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయలే ఏకాదశి తీసుకోవచ్చు. అందుకని ఎవరి దేహ పరిస్థితికి అనుగుణంగా వారు చేయాలి తప్పితే ఏకాదశి అంటే హరిలు మాత్రమే తినాలి లేదంటే నీళ్లు మాత్రమే తాగాలి లేదంటే నీళ్లు కూడా తాగకుండా ఉండాలి ఇట్లా అనుకోవద్దు. మనకి శాస్త్రం 8 విషయాలుగా ఎగ్జంప్షన్ ఇచ్చింది, 8 రకాలని మనం తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిందనమాట. ఉద్యోగ పర్వంలో మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ఒక శ్లోకం ఉంది, అదేంటో ఇప్పుడు చూద్దాం. అష్టైతాన్ వ్రతఘ్నని అపో మూలం ఫలం పయ హవిర్బ్రాహ్మణ కామ్యాచ గురుర్వచనం ఔషధం. మంచిని